కొత్తగా ఇంకో పొలిటికల్ ఆస్పెక్ట్ ముందుకు తీసుకొచ్చారు. 2009 లో ఆశా గారి గారు చనిపోయిన వెంటనే పులివెందుల సీట్ బై ఎలక్షన్ మీ ఫాదర్ అడిగారు, అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి ఇవన్నీ 2011లోనే షర్మిలాకి ఎందుకు చెప్పలే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009 కదా, ఎందుకు చెప్పలే? 2023-24 ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్, ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పులివెందులకున్నాడు, తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా, నాన్న నువ్వు ఉండు వేములకు జడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జడ్పీటీసీగా ఉన్నాడు అంతే, ఎప్పుడు వేములకు. సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు, అండ్ ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని. అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీ, డెకేడ్స్ నుంచి రెండు ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు. అంటే మా నాన్న వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసము అండ్ 2 సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు, కష్టపడినాడు. మా నాన్న కూడా పులివెందుల్లో ఒక 2-3 మండలాలు చూసుకుంటాడు. సో ఈ సడన్గా ఈరోజు వచ్చి మా ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు? మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్, ఏంటి చేసినట్టు? అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా. సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా, మరీ ముఖ్యంగా చెప్తున్నా, వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు, కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అటు లేడు. 2014 చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో తిరిగినాం. మీ దగ్గర పాత వీడియోలు అంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్ రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్ రోడ్లో కావచ్చు, ఆయన 10 సార్లు చెప్పినాడు, నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా? అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం? అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే. చివరి రోజు కూడా ఇందాక సుంతక్కు మాట్లాడినాం, చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా. ఏమని చెప్పింది మా నాన్న, వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది, చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము, జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నాడని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మడూరు గ్రామంలో 300 ఇళ్ళు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు. చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇళ్ళు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాన్న. ఇంటింటికాడే కరపత్రం ఇచ్చినాడు, కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడే కరపత్రం ఇచ్చినాడు, 300 ఇళ్ళు తిరిగినాడు, ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం, అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు. అండ్ తిరగడమే కాదు, సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా, ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు? వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతక్క కానీ పోయి అడిగినారా ఒక్కరినన్నా? అడగల. ఎందుకు అడగల? వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి. సింపుల్. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు. 834 మంది ఓటర్లు ఉన్నారు అబ్బాయి ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి, అంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి. అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత 834 ఎందుకు గాను సిబిఐ? కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు, బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పి చెప్పించినారు. ఫోన్ గెలిచిన బీటెక్ రావే లాస్ట్కి చెప్పలేదు కదా.